हाय फ्रेंड्स, मन तेलुसुकोबोये स्टोरी वायव्य कामरिनलो जगह यदार्थ संघटन। आ रोज रात्रि एं जी आ रात्रि 5256 प्राणुलु एंदुकु चनिपोयिनावो मनं इप्पुडु तेलुसुकुंदामंडि। ई स्टोरी गानि मीकु नच्चिते ना चानल नि सब्स्क्राइब चेसुकोनि नाकु सपोर्ट चेस्तारनि आशिस्तुन्ना। ओके फ्रेंड्स, मनं इंका स्टोरीलोकि वेल्दामंडि। टेक्नालजी ఎంత పెరిగినా ఎన్ని వసతులు వచ్చినా నీటికి ఏదో ఒక నదినో సరస్సునో వాగునో ఆధారంగా చేసుకుంటేనే మానవ మనుగడ సాధ్యం। సస్యశ్యామలమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం తాపత్రయపడే మనుషులు సాధారణంగా నీరు పుష్కలంగా లభించే పరిసర ప్రాంతాలనే ఇష్టపడుతుంటారు। అక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడాలని కోరుకుంటారు। ఆ కోరికే మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ వాసుల పాలిట శాపమయ్యింది। మధ్య ఆఫ్రికాలోని వాయువ్య కామెరూన్లో న్యూ సర్స్ చుట్టూ పల్లెలు పచ్చగా అల్లుకున్నాయి। కుటుంబాలకు కుటుంబాలు సమూహాలకు సమూహాలు గుమిగూడి గ్రామాలుగా మారాయి। కానీ ఏమైందో ఏమో, రాత్రికి రాత్రి ఊహించని విధంగా శ్మశానమైపోయింది। సరస్సు పొంగి ఊర్ల మీదకు వరదై రాలేదు, ఎండిపోయి కరువు వెద్దళ్ళు తాలేదు। కానీ 5246 ప్రాణాలను బలికొంది। అసలేం జరిగింది? న్యూ సర్సు ఉనికిలో లేని అగ్నిపర్వత ముఖద్వారంలో ఏర్పడింది। ఆవాసానికి అనువుగా ఉండడంతో చా న్యూస్ శుభం అనే గ్రామాలు సరస్సు చుట్టూ ఏర్పడినవి। నీరు పుష్కలంగా ఉండడంతో అక్కడ జనం వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు। 1986 లో ఆగస్టు 21న గాఢ నిద్రలో ఉన్న ఆ మూడు గ్రామాల ప్రజలు ఇక నిద్ర లేవలేదు। మరునాడు ఎక్కడ చూసినా శవాలే। మంచం మీద ఉన్నవారు మంచం మీదే, బయట ఉన్నవారు బయటే, నిర్జీవంగా మారిపోయారు। పశుపక్షాదులు సైతం ప్రాణాలు కోల్పోయాయి। ఇపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు మాత్రం ఆ రాత్రి 9 గంటలకు అకస్మాత్తుగా గాలి స్తంభించింది, ఏదో ఘాటైన వాసన వచ్చింది, ఆ తర్వాత స్పృహ లేదు అని చెప్పుకొచ్చారు। చనిపోయిన వారి నోటి నుంచి ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్ళు కథను మిస్టరీగా మార్చాయి। ఈ ఇపత్తులో 1746 మంది ప్రజలతో పాటు 3500 జంతువులు పక్షులు చనిపోయాయి। రాత్రికి రాత్రి ప్రాణాలు తీసిన ఆ గాలి అగ్నిపర్వత బిలంలో ఉన్న న్యూస్ సరస్సు నుంచి వచ్చిందని తేల్చారు। ఉనికిలో లేని అగ్నిపర్వత బిలం వర్షాల కారణంగా నిండు సరస్సుగా మారింది। నీరు చేరిన బిలంలో జరిగే రసాయనిక చర్య ఆగలేదు। ఆ రాత్రి 9 గంటలకు రసాయనిక చర్యలలో భారీ మార్పులు జరిగి ఆ బిలం నుంచి 100,000 టన్నుల విషపూరిత కార్బన్ డయాక్సైడ్ సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించింది। కొన్ని క్షణాలలోనే అది గ్రామాలకు చుట్టుముట్టింది। 25 కిలోమీటర్లకు పైగా గాలిలో ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోయింది। కార్బన్ డయాక్సైడ్ పీల్చిన వారంతా అక్కడికక్కడే చనిపోయారు। దీనిపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపిన పరిశోధకుడు డేవిడ్ బ్రెసెన్స్ నాటి పరిస్థితిని వివరిస్తూ, నీటి అడుగున ఉన్న అగ్నిపర్వత వాయువులు వాటంతట అవే పైకి వచ్చే అవకాశం చాలా తక్కువ, న్యూస్ బిలంలో చిన్నపాటి భూకంపం సంభవించి ఉంటుంది, కదలిక చోటు చేసుకోవడం వల్లే ఇంత పెద్ద విపత్తు ఏర్పడింది అన్నారు। అయితే ఇలాంటి ఘటనే 1984లో కూడా జరిగింది। ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ళ దూరంలో గల మోనన్ సరస్సు కార్బన్ డయాక్సైడ్ విడుదలై 37 మంది మరణించారని చరిత్ర చెబుతుంది। అధికారులు అప్పుడే స్పందించి ఉంటే న్యూస్ ఘటన జరుగుండేది కాదనే విమర్శలు ఎల్లువెత్తాయి। మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా 2001లో ఇంజనీర్లు ప్రత్యేకమైన పైపులు ఏర్పాటు చేశారు। మొత్తానికి న్యూస్ సర్సు ఒక విషాదంగా మిగిలింది।
ఓకే ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి వాయువ్య కామరీనులో ఎందుకు 5256 ప్రాణులు చనిపోయినావో తెలుసుకున్నారు కదా. ఈ స్టోరీ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.